ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు సోదరీమణులకు మా నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు, 1,27,000 శాశ్వత ఉద్యోగాలు, మొత్తం కలిపి 4 లక్షల ఉద్యోగాలు వచ్చిన శుభ సందర్భంలో గ్రామాలలో ఉద్యోగాల పండుగ జరుగుతున్న ఈ నవీన యుగంలో రాష్ట్రాన్ని ఒక నవ యువకుడు తాను చూసిన ఒక స్వప్నికాన్ని, అనేక మంది యువకుల యొక్క స్వప్నాలను నిజం చేస్తూ సంవత్సరాల కొద్దీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఉపాధి కల్పించడం కోసం తాను నమ్మిన సిద్ధాంతాన్ని తన సుదీర్ఘమైన పాదయాత్రలో అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నవ యువకులు చదువుకొని అర్హత ఉండి జ్ఞానముండి పోటీ పరీక్షల్లో నెగ్గగల సామర్థ్యం ఉండి అవకాశాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకోలేకపోతున్న దురదృష్టకరమైన గత 4 నెలల కాలముకు ముందు జరిగిన ఆ దౌర్భాగ్యపు రోజుల్లో నుండి ఒక నూతనమైన శకానికి తెరలేపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను గతంలో కూడా మేము చెప్పాం, రాష్ట్ర రాజకీయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అని లిఖించవలసిన సందర్భం ఇది. ఎందుకు చెబుతున్నాము ఇలాగంటే, మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం, జ్యోతిరావు పూలే చెప్పిన సమాన న్యాయం, అంబేద్కర్ మహాశయుడు చెప్పిన సామాజిక న్యాయం, అది ఎక్కడ కనిపిస్తుంది అని, ఎలా కనిపిస్తుంది అని, ఎప్పుడు కనిపిస్తుందని అనేక మంది మేధావులు, విజ్ఞులు, ప్రజ్ఞులు, సామాజిక తత్వవేత్తలు పుస్తకాలు రాశారు, ఉపన్యాసాలు చెప్పారు, సభలు పెట్టారు, చిట్ట చివరకు ఏమీ సాధించలేక ఉన్న తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను తండ్రి వదిలిపెళ్లిన పాలనా ధర్మాన్ని, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక జీవన విధానాన్ని ఇవ్వాలని కోరుకున్నారో, ఫీ రీఎంబర్స్మెంట్ ద్వారా అందరికీ సమానమైన విద్యా హక్కును కల్పించాలనే ప్రయత్నం జరిగిందో, మైనార్టీలకు 4% రిజర్వేషన్తో డాక్టర్లను, ఇంజనీర్లనుగా చేసిన ఘనచరిత్ర కలిగి ఉన్న రోజులను మళ్లీ తిరిగి తీసుకురావాలన్న జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకాంక్షల్లో నుంచి పుట్టిందే ఈ రోజున వాలంటరీ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు. మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం ఎలా కనిపిస్తుంది? ఆ గ్రామ స్వరాజ్యంలో గ్రామాలను తమను తామే పరిపాలించుకునే హక్కు, వారికి వచ్చే ఆదాయాలను వ్యయంగా మార్చుకొని ఆ గ్రామాలను అభివృద్ధి చేసుకోవటం కోసం వారే స్వయమైన నిర్ణయాలు తీసుకోవటం, అలాగనే వారికి అవసరమైన ప్రతి ప్రభుత్వం నుంచి అందుబాటులోకి రావాల్సిన ప్రతి హక్కులను, ప్రభుత్వ పథకాల ఫలాలను ఆయా గ్రామ పంచాయతీల్లోనే సుస్పష్టమైన సమాచారంతో ప్రతి కుటుంబానికి దక్కటం. ఇది దక్కలేదనే కదా ప్రజలు తీర్పునిచ్చారు. ఒక సర్టిఫికెట్ కావాలంటే లంచం, ఒక ఇల్లు కావాలంటే లంచం, ఒక పెన్షన్ కావాలంటే లంచం, ప్రభుత్వం నుంచి చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో, పంచాయతీ సెక్రటేరియట్లలో, పంచాయతీ కార్యాలయాల్లో లంచం, లంచం, లంచం. అది మీ జన్మభూమి కమిటీల జన్మ హక్కుగా మార్చాడు చంద్రబాబు నాయుడు, దాన్ని కొమ్ము కాచారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఇది నగ్న సత్యం. ప్రజాస్వామానికి పట్టుకొమ్మలైన 4 మూల స్తంభాలైన మీడియా వ్యవస్థను కులం పేరుతో, పార్టీ పేరుతో, వ్యక్తుల పేరుతో సర్వనాశనం చేశారు ఇద్దరు కలిసి. కులాన్ని మొత్తానికి కూడా పూర్తిగా ఆపాదించడానికి వీల్లేనటువంటి పనిది.
ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే తన కళ్ళకు హరిశ్చంద్రుడిలాగా చందమామలాగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడిలాగా కనిపిస్తారు రాధాకృష్ణ గారికి. చంద్రబాబు నాయుడు మినహాయించి ఎవరి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజలు తీర్పిచ్చినా ఆ నాయకుడి మీద బురద జల్లటమే రోజువారీ పని. చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున. అల్పబుద్ధి గల్లవాడిని అందలం ఎక్కిస్తే వాడు అల్పబుద్ధినే ప్రదర్శించాడట. రాధాకృష్ణ గారి యొక్క చరిత్రలో రాధాకృష్ణ గారి యొక్క చరిత్ర మూలాలను పరిశీలిస్తే వారు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టాడో, ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీదారుడిగా మారాడో, ఎందుకు ఎన్టీఆర్ని గద్దె దించడానికి ఇద్దరు కలిసి కుట్ర పన్నారో, ఎందుకు ఎన్టీఆర్ వారసత్వాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క దరిదాపుల్లో కూడా లేకుండా చేశారో, ఎందుకు ఎన్టీఆర్ కుమారుల మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ వారసత్వాలకు దూరం చేశారో ఇది ప్రజలకు చెప్పాలి. అందుకే కుల ప్రస్తావన లేదంటున్నాం. రాధాకృష్ణకున్న కుల పిచ్చికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు మాత్రమే ఒకే ఒక్కడు. మరెవరు పనికిరారు? ఎన్టీఆర్ పనికిరాడు, ఎన్టీఆర్ కుమారులు పనికిరారు, హరికృష్ణ పనికిరాడు. అదే సామాజిక వర్గంలో ఉన్న అనేక మంది మేధావులు ఎవ్వరూ పనికిరారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించడానికి. ఎందుకంటే రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధాలు మీరు ఎరుగుతురు మిత్రులారా. ఒక లైవ్ టెలికాస్ట్లో ఒక ఇంటర్వ్యూకి 2 నిమిషాల ముందున వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ పరిశీలిస్తే స్వయాన ఎన్టీఆర్నే వాడు వీడు అని ఇద్దరు సంబోధిస్తుంటే ఇంకా దాన్ని మనం ఏమని చూడాలో, ఎలాగ పరిగణించాలో మీరే అర్థం చేసుకోమని మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 1,27,000 మంది ఉద్యోగస్తులుగా మారిపోయారు. ఎందుకు మీకు అంత అక్కసు? ఉద్యోగస్తులుగా మారిన వాళ్ళలో ఎక్కువ మంది ఎవరున్నారు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాడు కదా, అది మీ కళ్ళకు కనపడదా? ఇదే కదా మేము కోరుకున్న సామాజిక న్యాయం. జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాల్సిన హక్కుగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వమనే కదా గత ప్రభుత్వాలన్నింటినీ కోరుకున్నాం. ఒక్కరన్నా స్పందించారా? ఎక్కడైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి తను ఒక దీక్షతో, కార్యదీక్షతో, పట్టుదలతో, ఒక యోగిలాగా, కర్మయోగిలాగా తను నడిచిన పాదయాత్రలో, తను ఓడ్చిన చెమటల్లో నుంచి పుట్టిన ఉద్వేగాలను, తను అర్థం చేసుకున్న నిబంధనలను, సూత్రాలను ఈరోజున అమలు పరుస్తున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు ముందు తను ఎలా ఉన్నాడో మనందరికీ తెలుసు. పాదయాత్ర తర్వాత ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన దేశ నాయకత్వాన్ని నాయకత్వాలలో ఒక ల్యాండ్మార్క్ లాగా మారిపోయారు. ఏం చెప్తున్నాం మేము? ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాలు ఇచ్చే ఈ శుభ సందర్భంలో మీరు ఎవరండి ర్యాంక్ సాధించిన వాళ్ళందరూ ఎవరు? అనిత అనే అమ్మాయి, ఆమె తెచ్చుకున్న ఉద్యోగం, ఆమె టైపిస్ట్గా నిజమే, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న వ్యక్తి యొక్క భార్య. ఏం ఉద్యోగం రాకూడదా ఆ అమ్మకి? ఉద్యోగం రాకూడదా? ఎందుకు మీకు అంత అక్కసు? ఉద్యోగం తన టాలెంట్ ద్వారా తెచ్చుకున్న ఈ పిల్లలందరినీ ఏం చేద్దాం? ఇదిగో ఒక సైకిల్ మరమ్మతులు చేసే వ్యక్తి యొక్క కూతురు రమ్య లాలస. కేటగిరీ 3లో గోపీకృష్ణ వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి యొక్క కుమారుడు. తల్లి ఈశ్వరమ్మ, తండ్రి కోర్మయ్య, వ్యవసాయం చేస్తున్న వాళ్ళ యొక్క కుమారుడు. వీళ్ళందరూ ఎవరు? ఎందుకు మీరు అర్హతతో పోటీ పరీక్షల్లో నెగ్గి తమ సామర్థ్యాలను వెలికి తీసుకొని వాళ్ళ సామర్థ్యంతో ఉద్యోగాలు తెచ్చుకున్న యువకుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తారా? మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా బాబు వస్తే జాబ్ వస్తుందని, ఇంటికో ఉద్యోగమని, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని దారుణంగా మోసం చేసి ఓట్లు వేయించుకొని 5 సంవత్సరాలు రావణ కాస్ట్గా రగిల్చిన రాష్ట్రంలో ఈ రోజున దేదీప్యమానంగా వరదలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి. వ్యవసాయదారులు సీజన్కు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు, నాట్లేసుకుంటున్నారు, మొక్కలు నాటారు. అన్నలు అందరూ అరకలు తీసుకొని పొలాల్లోకి దున్నుకోవటానికి పోయారు. ఇదే కదా ప్రజలు కోరుకుంటుంది? చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వస్తున్నాయి,
రైతన్నలకు రైతు భరోసా పథకం వస్తుంది. చదువుకునే పిల్లలను చదువులకు పంపించే తల్లి యొక్క అకౌంట్లో జనవరి 26 తారీఖు నాడు అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు పడబోతున్నాయి. రైతు మిషన్తో 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి. ఇవన్నీ మీ కళ్ళకు కనపడవు, ఎందుకంటే పచ్చ కామెర్లతో మీరు పచ్చ చొక్క దండులకు నాయకత్వం లయిస్తున్నారు కాబట్టి మీకు అంతా మీరు చేసిందే కనపడుతుంది. గత 5 సంవత్సరాలు మీరేం చేశారో అదే మేము చేస్తున్నామన్న భ్రమలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు మిస్టర్ రాధాకృష్ణ గారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన, పరిపాలించేవాడు స్వయాన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. విషయాన్ని సవినయంగా నీకు మనవి చేస్తున్నా. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదు, వెన్నుపోటు రాజకీయాలతో పైకొచ్చిన వాడు కాదు, మామను వెన్నుపోటు పొడిచి ఆయన చంపిందాకా నిద్రపోయిన వాడు కాదు. ఈ రోజున శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు మీరు చంపిన శివప్రసాద్ని నర్సరావుపేటలో ఊరేగిస్తూ విక్టరీ సింబల్తో బజార్లో ఊరేగిన వాడు కాదు. తన మరణం యొక్క తన తండ్రి యొక్క మరణాన్ని జీర్ణించుకోలేని చనిపోయిన పేదవాళ్లను, కఠినమైనటువంటి బాధలు అనిపించిన వాళ్లను, చనిపోయిన వాళ్లను పరామర్శిస్తానంటే సోనియా గాంధీ వద్దంటే ఎదురు తిరిగి నువ్వెంత నీ పార్టీ అంత నేను నమ్మిన సిద్ధాంతం కోసం నా ప్రజలు నేను చూస్తానని బయటకు వచ్చిన వాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. రాధాకృష్ణ గారు చరిత్రను నువ్వు తిప్పిరాసినా తిరగరాసినా తల్లకిందులుగా పెట్టినా బొక్క బోర్లగా పడేసినా అది ఎప్పటికి పడదు, చరిత్ర చరిత్రగానే ఉంటుందని సవినయంగా నీకు మనవి చేస్తున్నాం. నువ్వు కళ్ళు తెరిచి చూడమని చెప్పి అడుగుతున్నాం. అక్కడ 22 లక్షల మంది పోటీ పరీక్షకు హాజరయ్యారు. ఉద్యోగాలు వచ్చేది 1,27,000 మందికి, అది నిజం. 22 మందిలో ఇద్దరికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మిగతా 19 మంది యొక్క మనసులలో ఒక అనుమానం రేకెత్తించాలనే కుట్ర, ఇక్కడేదో జరిగిపోయిందనే కుతంత్రం. పోటీ పరీక్షలు జరిగినటువంటి రోజునే నువ్వు నిజంగానే పేపర్ లీక్ అయి ఉండుంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే రాను ముందుకి. ఆ ఆధారాలతో నువ్వు ఎక్కడ వచ్చి నిలబడతావో అక్కడ గౌరవ ముఖ్యమంత్రికి ఉన్న స్వభావం ఏంటంటే తన దగ్గర ఏది లోపం జరిగినా ఆ లోపాన్ని చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. నిన్న పడవ ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి తప్పును మళ్ళీ జరగనీయకుండా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో. నువ్వేం చెప్పావు అదే పడవ ప్రమాదం జరిగినప్పుడు, అక్కడ జరగలేదా ఇక్కడ జరగలేదా అల్లక్కడ జరగలేదా అని చెప్పి నిందలు మోపే కార్యక్రమం జరిగింది. అందుకని దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ పనులన్నీ గ్రామాల్లో జరిగే శుభ సందర్భం. లోను కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్ళొచ్చు, పెన్షన్ కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్ళొచ్చు, ఇల్లు కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్ళొచ్చు, కుళాయి రాలేదంటే గ్రామ సచివాలయానికి వెళ్ళొచ్చు, ఆ వీధుల్లో కరెంటు రాలేదంటే గ్రామ సచివాలయానికి వెళ్ళొచ్చు. అక్కడే నిర్ణయం, అక్కడే అమలు రెండు జరగబోతున్న ఈ శుభ సందర్భంలో నీకు చేతగాని పని, నువ్వు చెయ్యలేని పని, నీ ఊహల్లో కూడా నువ్వు తాకలేని పని ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే నీకు అక్కసు. జన్మభూమి కమిటీల అరాచకాలన్నీ 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలనలో అవినీతి కానీ ఏనాడు కానీ విమర్శించిన రాధాకృష్ణ ఈరోజు బయటకు వచ్చి గురుగింజ సామెతలాగా మాట్లాడుతున్నాడు. ఏ గ్రామంలోకన్నా వెళ్ళండి, ఏ వీధిలోకన్నా వెళ్ళండి, గత 5 సంవత్సరాల యొక్క కాలంలో జన్మభూమి కమిటీల పేరుతో మీరు ఆదరేజుడిగా రాజముద్ర వేసి మీ జన్మభూమి కమిటీలందరినీ గ్రామాల మీద దండును పచ్చదండును వదిలేరు, లంచాలతో గబ్బు పట్టించారు. ఏది కావాలన్న లంచం. మా పార్టీకి ఓట్లేసిన వీధుల్లో మురుగు కాలువలుంటే, మురుగు నీరుంటే, బురదుంటే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కాబట్టి రోడ్లేయలేని దుర్మార్గపు పరిపాలన ఉంది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతమైన పరిపాలన. మీరు రాండి రాధాకృష్ణ గారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టీజీఆర్ సుధాకర్ బాబు రాష్ట్ర అధికార ప్రతినిధిగా, సంతనూతనపాడు ఎమ్మెల్యేగా నేను మీకు చెబుతున్నా, మా నూతనపాడు నియోజకవర్గంలో నిన్న వచ్చిన సేల్స్ మెన్స్ ఉద్యోగంలో, నిన్నొచ్చిన సూపర్వైజర్ ఉద్యోగాలలో, నిన్నొచ్చిన వాలంటీర్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో లేదో మీకు నేను నిరూపిస్తా. ఉంటే మీరు ముక్కుని నేలకు రాయాల, ఇదే మీరు చేయాల్సిన పని. క్షమాపణలు చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. పారదర్శకత విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కవచ కుండలాలు, వారు ధరించిన ఆభరణాలు, వారి తండ్రి గారి నుంచి వారు పొందుపరుచుకున్న పాలనా ధర్మం ఈ రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజుకు సమానమైన సామాజిక న్యాయం, సమానమైన హక్కులను ఇచ్చేటువంటి తత్వం అందరినీ సమ దృష్టితో చూసే
తత్వాన్ని కలిగిన వారు పరిపాలించే ఈ క్రమంలో మీలాగా చిన్నచూపు చూడలేడు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా ఇరుకు సందుల్లోకి వెళ్ళలేడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాలమైన దృక్పథం, అది చాలా విశాలమైన రహదారి. ఆ రహదారిలో అది ప్రయాణించేటప్పుడు ఎన్నైనా మొరగొచ్చు, మొరుగుళ్లకు ఆగే ప్రసక్తి లేదని, అది జగన్నాథ రథ చక్రమని, ఆ రథచక్రాల కోసం 9 సంవత్సరాలు అలు పెరగకుండా పోరాటం చేసిన గ్రామ నాయకులు, గ్రామ కార్యకర్తలు ఈ రోజున గ్రామ ప్రజల మధ్యలో పాలనా ధర్మాన్ని నెరవేర్చడం కోసం మేమందరం నిరంతరం కృషి చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్ పరీక్షలు ఇంత సవ్యంగా, సజావుగా, ప్రశాంతంగా, అవినీతి లేని విధంగా, పారదర్శకంగా జరిగిన సందర్భాలలో మీ హయాంలో ఒక్కటి జరిగింటే ఒక్కటి చూపించమని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా ఒక్క సంఘటనను చూపించండి. కానీ మీరు లేని విషయాలను, అబూత కల్పనలను, ఎందుకంటే అసలు మీ నైజమే అంత, మీ పుట్టుకే అంత, మీ ఇద్దరు పుట్టుకలు, మీ ఇద్దరు యొక్క నైజం, మీ ఇద్దరు యొక్క వ్యవహార శైలి, మీ ఇద్దరు యొక్క పాట, మీ ఇద్దరు యొక్క బాట రెండు వంకరే. ఎప్పుడు స్ట్రైట్గా రారు, స్ట్రైట్గా పోరాడరు, ఉన్నది ఉన్నట్టు చెప్పరు. ఎదుటి వాడితో పోరాడేటప్పుడు, అవతల వాడు ధీరోత్తముడైనప్పుడు కనీసం ఆ ధీరత్వంలో 50% తెచ్చుకోండి అయ్యా, మీకు దండం పెడతాం, ప్రజలు నవ్వుతున్నారని చెప్పి వేడుకుంటున్నాం. ప్రతి దానిలో వంకర బుద్ధులు, వంకర పోరాటాలు, దొంకతిరుగుడు మాటలు. నీ దగ్గర ఆధారం ఉంటే, పేపర్ లీక్ అయిందని నీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే సవివరంగా రా, నువ్వు చర్చకు రా, ఎక్కడుందో, ఏం ఆధారం ఉందో. ఎందుకు నువ్వు ఆ సెలెక్ట్ కాలేని 19 మంది యొక్క జీవితాలతో, వాళ్ళ యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నావు అని చెప్పి అడుగుతున్నావు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజున ప్రతి 50 ఏళ్లకు ఒక కార్యకర్తను పెట్టి, ఒక సేవా దృక్పథంతో ఉండే ఒక కుర్రవాడిని పెట్టి, ఆ గ్రామంలో ఉన్న ఆ 50 ఏళ్లకు సమానమైన న్యాయాన్ని, నీకు తెలుసా రాధాకృష్ణ గారు, మీరు ఏ రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లాగా మేశారో, ఆ రేషన్ బియ్యాన్ని ఈ రోజున ప్యాకెట్ రూపంతో సన్న బియ్యాన్ని ప్రతి 50 ఏళ్లకు వాలంటీర్ల ద్వారా ఆ ఇళ్లకు హక్కుగా వెళ్లాల్సిన బియ్యాన్ని స్వయంగా కార్యకర్త తీసుకెళ్తున్నాడయ్యా, దయచేసి సంతోషించమని చెప్పి వేడుకుంటున్నాం. ఆనందించండి, మీరు ఆరాధ కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ళు రాబోతున్నాయి. ఈ రోజున ఈ శుభ సందర్భంలో పాత్రికే మిత్రులు కూడా దయచేసి గమనించండి, ఇళ్ళు లేని వాళ్ళ యొక్క సంఖ్య తెలుసుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి పట్టిన కాలం ఎంతో తెలుసా అండి? ఒకే ఒక్క రోజు, ఉదయం 8 గంటలకు 50 ఏళ్లలో వాలంటీర్ల ద్వారా సర్వేకి వెళ్ళిన వాలంటీర్ తన 50 ఏళ్లలో ఇళ్ళు లేని వాళ్ళ యొక్క సంఖ్యను సాయంత్రానికి తీసుకొచ్చేశాడు. ఇళ్ల స్థలాలు లేని సంఖ్యను సాయంత్రానికి తీసుకొచ్చేశాడు. పెన్షన్లు అర్హులైన వాళ్లకు పెన్షన్లు రాకపోతే ఆ సంఖ్యను సాయంత్రానికి తీసుకొచ్చేశాడు. ఆ సంఖ్య అంతా ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉంది. మీరు దుర్మార్గంగా తీసేసిన ఆ పెన్షన్దారుల యొక్క చిట్టా ఉంది. అర్హత కలిగిన వాళ్ళందరినీ మీరు పార్టీ పేరుతో పక్కన పెడితే ఆ చిట్టా తీసుకొచ్చారు ఈరోజున వాలంటీర్లు. ఇంటిని కట్టుకోవడానికి అర్హత కలిగిన వాళ్లకు మీరు నిర్ద్వందంగా తిరస్కరిస్తే, లంచం ఇస్తేనే ఇల్లు కడతామని చెబితే ఆయా ఇల్లు రాని నిరుపేదల యొక్క చిట్టా ఈరోజున ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయ్యా, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. ఇది పచ్చదండుల యొక్క ప్రభుత్వం కాదు. ఇది స్వచ్ఛమైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలతో పుట్టి, ఆ ఆశయ సాధనలో నిరంతరం మేము ముందుకెళ్తున్న ఈ శుభ సందర్భంలో నీ గేలేంటి, నీ గోలేంటి, నీ గజిబిజ ఏమిటి? ఎందుకు మీరు ఇంత అక్కస్తూ ఉన్నారు? మొదటి 3 నెలల్లో ఇంత అక్కస్తా, ఇంకా ముందుంది, ముందుంది ముసళ్ళ పండగ రాధాకృష్ణ గారు, ముందు ముందు ఇంకా చాలా చూడబోతున్నారని సవినయంగా మీకు మనవి చేస్తూ, 120 రోజులేనయ్యా, 120 రోజుల పరిపాలన, 4 నెలల పరిపాలన. ఈ 4 నెలల పరిపాలనలోనే 19 చరిత్రాత్మక బిల్లులు తెచ్చాడే, మీ పచ్చ కళ్ళకు కనపడవా ఇవి? ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉద్యోగాల శాతము 50% ఉద్యోగాలు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలకు కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్, మహిళలకు 50% రిజర్వేషన్, మహిళ మండలకు కాంట్రాక్ట్ పనుల కూడా రిజర్వేషన్ ఇచ్చాడయ్యా. ఇదే కదా అంబేద్కర్ మహాశయుడు చెప్పిన మహిళా సాధికారత అంటే? అలనాడు వైఎస్ఆర్ గారు చేసి చూపించాడు పావుల వడ్డీ రుణాలతో, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. పరిశ్రమలలో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వమని పట్టుబట్టాడు. ఈ రోజున ఇతనకు విప్లవకారుడు, ఈ సమాజాన్ని మార్చడానికి పుట్టిన విప్లవకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సమాజానికి పట్టిన జాడ్యాలను వదిలించడానికి పుట్టిన మరో అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు.
ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను సమూలంగా మార్చడానికి పుట్టిన మరో తత్వవేత్త జ్యోతిరావు పూలేలాగా చెప్పుకోవాలో ఏమని చెప్పినా తక్కువే అవుతుందని ఈ శుభ సందర్భంలో మా కళ్ళ నీళ్ళు తుడుస్తున్నాడు. మాకు ఇళ్ళు ఇవ్వబోతున్నాడు, మాకు ఉద్యోగాలు ఇచ్చాడు, మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వబోతున్నాడు. మళ్ళీ ఆరోగ్యశ్రీ వచ్చింది, 108 వచ్చింది, 104 వచ్చింది. ఇవన్నీ చూస్తే మీకు కళ్ళ నీళ్ళు రాక ఏమని తెలియలే. మేము ఇన్ని జరిగే ఈ సందర్భాలలో మీ దగ్గర నుంచి మేమేం ఆశిస్తాం? రాధాకృష్ణ కడుపులో అగ్గిపుల్ల మంటలు రగలకుండా ఏ విధంగా ఉంటాయి? కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దయచేసి, ఇది మళ్ళీ పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు ఆటంకం, పత్రికా స్వేచ్ఛకు విఘాతం అనే ఊకదంపుడు మాటలతో తప్పుదోవ లేకుండా సూటిగా మేము ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ పత్రిక మీద చర్య తీసుకోవాలి. ఈ పత్రిక మీద చర్య తీసుకోవాలి. ఎందుకు చెబుతున్నామంటే ఇది మనోభావాలకు సంబంధించిన సమస్య. మాకు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు న్యాయం జరుగుతున్నప్పుడు, వాలంటరీ వ్యవస్థ ద్వారా 50% ఉద్యోగాలు వచ్చినప్పుడు, గ్రామ సచివాలయాల రూపంలో 50% ఉద్యోగాలు మహిళల్లోకి వస్తున్నప్పుడు, దాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం, అనుమానాలు రేకెత్తించే కార్యక్రమం, దీని మీద క్రిమినల్ కేసులు పెట్టమని వేడుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేము ఏబిఎన్ ఛానల్ పైన, ఆంధ్రజ్యోతి పైన క్రిమినల్ కేసులు పెట్టమని అడుగుతున్నాం. తనకు రావాల్సిన ధనాలలో వాటా రూపంలో రావాల్సిన ధనం, లేదా నిన్నటి వరకు ఆయన చేసిన డీల్స్, ఆయన చేసిన మధ్యవర్తిత్వాలు, ఆయన తీసుకొచ్చిన కాంట్రాక్టులు, వాటిలో ఏదో లోపం జరిగిందని ఈ పత్రికాధిపతి పదే పదే నోరును పారేసుకుంటున్నాడు. మేము అడుగుతున్నాం ఈ రోజున మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను దొంగ చాటుగా చంద్రబాబు నాయుడు యొక్క విష కవుగుల్లోకి తీసుకెళ్ళినప్పుడు నీ పాత్ర ఏమిటి? ఏ జిల్లాల్లో నువ్వు ఎవరెవరిని సంప్రదించావు? ఎక్కడెక్కడ హైదరాబాద్ హోటల్లో నువ్వు కూర్చొని డీల్స్ చేశావు? ఇవన్నీ కూడా చరిత్రను మళ్ళీ తిరిగి తీసుకురమ్మని, ఆయన చేసిన డీళ్లను, వందల కోట్ల రూపాయలను చేతులు మారాయనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ వీటన్నిటి మీద విచారించమని చెప్పి అడుగుతున్నాం. ఒక ఛానల్ కానీ పత్రిక కానీ అబద్ధపు కథనాలతో ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వర్గ వ్యతిరేకంగా ఒక వర్గానికి అనుకూలంగా కథనాలు ప్రచారం చేస్తే, అటువంటి ఛానల్ మీద ఏం చర్యలు తీసుకోవాలో చట్టాలన్నీ వెలికి తీసి శోధించి పరిశోధించి వీటి మీద చర్య తీసుకోమని చెప్పి కోరుతున్నాం. పత్రికా స్వేచ్ఛను, పాత్రికేయ మిత్రుల యొక్క ఔన్నత్యాన్ని, మీడియా యొక్క గొప్పతనాన్ని కులం కోసం, వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం తాకట్టు పెట్టే ఇలాంటి వ్యవస్థను మరి ముందు రానియకుండా గట్టిగా చర్య తీసుకోమని కోరుతున్నాం. ప్రత్యేకించి 2009 నుండి ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో వచ్చిన నాటి నుండి ఎన్నికలు జరిగేంత వరకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్లలో వచ్చిన కథనాలన్నింటినీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత నీచమైన ఛానల్ కానీ పత్రిక కానీ కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు దాడి చేసింది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులైతే, వారు పావలా మాట్లాడితే రూపాయిన్నర రాసిన చరిత్ర ఆంధ్రజ్యోతి అని ఈ సందర్భంగా చెబుతున్నాం. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే భయం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే భయం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నాయకత్వం అంటే భయం భయం భయం. మీకు నిజంగా ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే, గొప్పగా సేవ చేసే తాత్పర్యం ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన తలదండేలాగా మీరు పరిపాలించి ఉండాల్సింది. నిన్న 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉండాల్సింది. ఆయన ఇచ్చిన ఇళ్ల కన్నా ఎక్కువ ఇళ్ళు ఇచ్చి ఉండాల్సింది. ఆయన ఇచ్చిన రుణమాఫీ కన్నా ఎక్కువ రుణమాఫీ ఇచ్చి ఉండాల్సింది. ఇది దారుణమైనటువంటి మాటలుగా పరిగణిస్తూ, అత్యంత పారదర్శకంగా జరిగిన పరీక్షల వ్యవహారాన్ని కడివాడి పాలల్లో సమానమైతే, ఒక అమృతం బండంలో సమానమైతే అందులో ఒక విషపు చుక్క, ఒక అనుమానం, ఆ విషపు చుక్కే నిన్న ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షిగా తీసుకొచ్చిన దురదృష్టకరమైన సంఘటన. మేము అడుగుతున్నాం ఈ రోజున పోలవరంలో రివర్స్ టెండరింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళబోయే సందర్భంలో మీ పత్రికలన్నీ గొగ్గోలు పెట్టినాయి, వారి సొంత పత్రికలు, తోక పత్రికలు గొగ్గోలు పెట్టినాయి. ఈ రోజు నిరూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, 58
58 కోట్ల రూపాయల వ్యత్యాసంతో ఒక చిన్న టెండర్లోనే చూపించాడు కదా, దాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. అది రివర్స్ టెండరింగ్ కాదు, రీ టెండరింగ్ అట. ఒకే కంపెనీ నీ ప్రభుత్వంలో సుమారుగా 20% ఎక్స్ట్రా ధనాన్ని దోచుకోవాలని చూస్తే ఈ రోజున ఆ దోపిడీని ఆపారు. 4 నెలల కాలంలోనే లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మహిళలకు ఉద్యోగాల పరంపర కొనసాగుతుంది. అందుకనే ఈ 19 బిల్లులు వచ్చిన ఈ శుభ సందర్భంలో దిక్కు తోచక దారులన్నీ మూసుకుపోయి వారసత్వం లేమితో నాయకత్వం లేమితో కొట్టి మిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి కనుచూపు మేరలో నాయకత్వం లేదు కాబట్టి, నాయకుడు ఈ నాయకుడితో పోటీ పడటం కుదరట్లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పారదర్శకతతో నిబద్ధతతో పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఈ కఠినమైన దీక్షలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన దీక్షను ఆయన యొక్క కఠినత్వాన్ని ఆయన ఏకాగ్రతకు భంగం కలిగించాలని మీ యొక్క ఆశ ఆరాటం కోరిక. అది కుదరదు కదా, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీరు ఎన్ని క్విక్టులు పన్నినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని చౌకబారు రాజకీయాలు చేసినా, ఎన్ని నేలబారు రాతలు రాసినా ఆగటానికి ఆయన సాదాసీద వ్యక్తి కాదు. రాధాకృష్ణ గారు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. మీ ఆటలు ఈ ఇంట్లో సాగవు. మీ ఆటలు మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో, మీ పార్టీకి సంబంధించిన అనేకమైన వ్యక్తులతో మీ ఇద్దరు బాగా చక్కగా ఆటాడారు. కొంతమందిని పైకి పంపించారు, మొన్ననే ఒక వ్యక్తిని పంపించారు, అంతకుముందు కొంతమందిని పంపించారు. మీ ఆటలు అక్కడ కొనసాగుతాయి కానీ, అక్కడ సాగుతాయేమో కానీ, మా దగ్గర మీ పప్పులు ఉడకవని. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు మీది తెరిచిన పుస్తకం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వార్త రాకపోతే ఆశ్చర్యం, వార్త వస్తే అదేం ఆశ్చర్యం? అది ఒక రొటీన్గా జరిగే పరంపర. నువ్వు నీ నిలువెల్ల రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకం కాబట్టి, పేదవాడికి న్యాయం చేయడానికి నువ్వు వ్యతిరేకం కాబట్టి, పేదవాడికి ఉద్యోగాలు ఇవ్వటం నీకు వ్యతిరేకం కాబట్టి, మరి ముఖ్యంగా ఒక బీసీ మహిళలకు ఎస్సీ మహిళలకు మైనార్టీ మహిళలకు ఉద్యోగాలు రావడానికి నువ్వు వ్యతిరేకం కాబట్టి, స్థానికులకు 75% ఉద్యోగాలు రావడానికి నీకు వ్యతిరేకం కాబట్టి, రివర్స్ టెండరింగ్తో ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టడానికి నువ్వు వ్యతిరేకం కాబట్టి, నువ్వు పెట్టుబడిదారి వ్యవస్థకు అనుకూలం కాబట్టి నువ్వు ఇలాంటి రాతలు రాస్తున్నావని ఈ పత్రికాముఖంగా చెబుతూ, ఇకనైనా నువ్వు మేలుకొనమని, నీ తప్పుడు బుద్ధిని తప్పుడు వ్యవహార శైలిని మార్చుకొనమని, అలాగనే ప్రభుత్వాన్ని దయచేసి దీనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము.